ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూరిస్ట్ మనోజ్. సో ఈరోజు నేనైతే విజయవాడ సిటీ నుండి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ కొండపల్లి ఫోర్ట్కి అయితే రావడం జరిగింది. సో 2 డేస్ బ్యాక్ నేను విజయవాడకి అయితే రావడం జరిగింది, ఆల్రెడీ మీరు చూశారు. సో విజయవాడలో టైంపాస్ అయ్యేందుకు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఏదైనా అంటే అది కొండపల్లి ఫోర్ట్ అన్నమాట. సో హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్కొండ కోట తర్వాత అతిపెద్ద కోట ఇదే అన్నమాట, కొండపల్లి ఫోర్ట్. మన మదనపల్లి, తిరుపతిలలో ఇలాంటి కోటలు అయితే ఇంత పెద్ద కోటలు ఎక్కడా లేవు. దీన్ని కోట అని చెప్పలేం కానీ ఒక సామ్రాజ్యం అనే చెప్పాలి. ఎందుకంటే చూడండి, ఆ ఎండ్ మీకు కనిపిస్తుంది కదా, సో ఆ ఎండ్ నుండి ఇక్కడి వరకు ఉంది చూడండి. సో ఇంకా ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా ఉన్నాయి. విజయవాడ నుండి మార్నింగ్ బయలుదేరాము. సో నాతో పాటు అక్కడ కనిపిస్తున్నాడు కదా మా మామ, ట్రావెలర్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. సో అక్కడ వచ్చేసి మా బ్రదర్ అన్నమాట శ్రీకాంత్. సో ఈ కొండపల్లి ఫోర్ట్ యాక్చువల్ నిన్న ఈవినింగే వచ్చాము, కానీ అక్కడ కొండ కింద ఒక దుమ్ము చాలా ఎక్కువ వచ్చేసరికి మాకు ఇబ్బంది అయింది. అది కాక 5 వరకే ఈ కోట ఉంటుంది ఈవినింగ్, మార్నింగ్ 10 to ఈవినింగ్ 5, కాబట్టి టైం అయిపోయింది కాబట్టి ఈ ప్లేస్ నేను నిన్న విజిట్ చేయలేదు, కానీ ఈరోజు మాత్రం వచ్చాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడ నుండి కదా, సో ఇప్పుడు లోపలైతే జైలు ఉంది, అదే దాంతోపాటు రూమ్స్ కూడా ఉన్నాయి చూడండి. అంటే ముందు కాలం రూమ్స్ అన్నమాట, అవి ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడు వెళ్తున్నాను చూడండి, ఇవే అన్నమాట రూమ్స్. చూడడానికి ఒక చిన్నపాటి రూమ్స్ లానే ఉన్నాయి, కానీ ఇవి ఏవో మాకైతే తెలియదు చూడండి. ఒక రూమ్లోకి అయితే వెళ్దాం రండి. ఇప్పుడు చూడండి, ఇది ఒక రూమ్ అన్నమాట, ఒక చిన్నపాటి రూమ్. తర్వాత ఇక్కడైతే ప్రతి రూమ్కి లింక్ అయితే ఉంది చూడండి. తర్వాత వచ్చేసి అక్కడ చూస్తున్నారు కదా పైన వచ్చేసి జైలు అన్నమాట అది. ఇప్పుడు జైలుకి కూడా వెళ్దాం మనం అక్కడికి. అక్కడ ముందు కాలంలో జైలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ఇది అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ యొక్క పరిసర ప్రాంతాలు చూడండి. ఇది ముందుగానే చెప్పాను కదా మీకు, ఇది కోట కాదు సామ్రాజ్యం అనేసి. ఇప్పటిదాకా మనం ఈ కోట యొక్క రూమ్స్, గోడలు మాత్రమే చూసాం కదా. సో చాలామందికి ఇంట్రెస్టెడ్గా ఉంటుంది కదా జైల్స్, ముందు కాలంలో జైలు ఏ విధంగా ఉన్నాయో చూడడానికి. సో ఇప్పుడు మనమైతే జైలు దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. సో ఈ రూమ్స్ ఉన్నాయి కదా, ఈ రూమ్స్ నుంచి మనకు ఇక్కడ చిన్న హోల్ అంటే దారిలాగా ఉంది కదా. సో ఈ దారిలో మనం లోపలికి వెళ్తే కనుక ఈ విధంగా మనకైతే ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి. అక్కడ ఏముంది బోర్డు మీద, జైలుకు మరియు తోపుఖానా వే టు రాయల్ ప్రిజన్ అండ్ తోపుఖానా అనేసి ఉంది కదా. సో తోపుఖానా అంటే ఎంతో, ఖానా అంటే తినేది, తోపు అంటే మాకు తెలియదు. సో ఇప్పుడు చూద్దాం రండి లోపల జైలు ఏ విధంగా ఉందనేసి చూద్దాము. ఫ్రెండ్స్ ఫైనల్గా ఇదంతగానో వెయిట్ చేసినటువంటి జైల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి. ఇది అన్నమాట జైల్ యొక్క ఫ్రంట్ సైడ్. సో మనకు అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది ఆ పోల్మాన్కి. తర్వాత ఇప్పుడు మనం లోపలికి, ఇదే అన్నమాట జైలు లోపలికి వెళ్ళాలంటే ఇదే చూద్దాం రండి. ముందు కాలంలో ఏ కారణాల వల్ల రాజులు దొంగల్ని ఇక్కడ జైల్లో వేసేవారు నాకైతే తెలియదు. సో చాలా కారణాలు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి, లోపలైతే మనకు లైటింగ్స్ ఏవి లేవు, మేబీ కనిపించకపోవచ్చు. అంటే ఇది పాతకాలం కోట కాబట్టి ఇక్కడ ఎలకలు, బల్లు ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ మనకి చాలా డిస్టర్బెన్స్ అయితే చేశాయి. బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఏమి ఆ పైన కల్ ఏమైనా గబ్బిలాలు కూడా ఉండే అవకాశం ఉంది. కొండపల్లి జైలు చూడండి, కొండపల్లి జైల్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ జైలు చూసారు కదా. సో ఆ పక్కన ఉన్నటువంటి జైలు తర్వాత మనం చెప్పుకున్నాం కదా అప్పుడే తోపుఖానా అనేసి. సో ఇదే అనమాట తోపుఖానా చూడండి, లోపలికి వెళ్దాం రండి. సో తోపుఖానా అంటే మేబీ నాకు తెలియనంత వరకు డైనింగ్ హాల్ అవ్వచ్చు చూడండి. సో ముందు కాలంలో ఉన్నటువంటి రాజులు, అదేవిధంగా సైనికులు, భటులు మొత్తం ఇక్కడికి వచ్చి తినేవారేమో అనేసి అనిపిస్తుంది నాకైతే చూడండి ఒకసారి. సో వెన్ కంపేర్ టు జైల్, సో ఇట్ ఈస్ బెటర్ ఎందుకంటే అక్కడ మొత్తం ఎలుకలు ఉన్నాయి, స్మెల్ కూడా విపరీతంగా వస్తుంది. కానీ ఇక్కడ అలాంటి స్మెల్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్ చూడండి. సో నీట్గా ఉంది, సన్లైట్ మొత్తం పడుతుంది కాబట్టి మేబీ ఇదైతే 100%
డైనింగ్ హాల్ అనిపిస్తుంది నాకైతే తోపుఖానా అంటే. సో తోపుఖానా అంటే మీకేమన్నా తెలిసింటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేబీ నేను చెప్పే తప్పు అయితే సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాము. సో నెక్స్ట్ మనము పక్కనే ఒక వ్యూ పాయింట్ ఉంది, వేరే లెవెల్లో ఉంది వ్యూ పాయింట్. సో ఆ వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇవే అనమాట, ఇది తోపుఖానా, ఆ పక్కనే జైలు. సో రెండింటికి బ్యాక్ సైడ్ వస్తే కనుక ఈ పక్క చూడండి వ్యూ పాయింట్, మొత్తం విజయవాడ సిటీ నుంచి మొత్తం కనిపిస్తుంది మనకి. సో ఈరోజు కొంచెం క్లౌడీగా ఉంది, దాంతోపాటు వాతావరణం కూడా డిఫరెంట్గా మారింది ఈరోజు చూడండి. సో లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే పక్కగా ప్రతి ఒక్క ప్లేస్ తిరగాలి. అక్కడ చూస్తున్నారు కదా, సో పైన ఎండ్ పాయింట్లో కూడా పైన అక్కడ కూడా జనాలు ఉన్నారు, కానీ అక్కడికి వెళ్ళేంత టైం లేదు, ఎందుకంటే మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి నెక్స్ట్, పవిత్ర సంగమం అనేసి. కృష్ణా గోదావరి రెండు నదులు అక్కడే కలుస్తాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి తర్వాత నైట్ రిటర్న్ ట్రైన్ ఉంది, అందువల్ల మీకు చూపించలేకపోతున్నాను. సో ప్రస్తుతానికి అయితే ఇవి అన్నమాట ఈ కొండపల్లి కోటలో ఉన్నటువంటి హైలైట్స్ చూడండి. వ్యూ పాయింట్, తర్వాత అక్కడ ఏదో టవర్ కనిపిస్తుంది కదా, అది రేడియో స్టేషన్ అన్నమాట, దూరదర్శన్. ఇప్పుడు మనం కోట యొక్క ఫ్రంట్ సైడ్కి వెళ్దాం రండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకు ఇది మెయిన్ అనమాట, ఈ కోటలో ప్రధాన భాగం ఇది. ఇక్కడ మనకు చాలా ఉంటుంది సమాచారం, అంటే మనకి కోట యొక్క సమాచారం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇందులో మొత్తం బోత్ ఇంగ్లీష్లోనూ ఉంటుంది అండ్ తెలుగులోనూ ఉంటుంది, మనకి ఏ లాంగ్వేజ్ అంటే అలా లాంగ్వేజ్ చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మొత్తం ఇది ఒక మ్యూజియం లాగా ఉంటుంది ఫ్రెండ్స్. సో కొండపల్లి అంటే మనకు బొమ్మలు ఫేమస్ కదా, సో బొమ్మలు కొండపల్లి బొమ్మలు చాలా బాగుంటాయి. కొండపల్లి అంటే బొమ్మలు ఫేమస్ కాబట్టి ఈ విధంగా వాళ్ళు పెట్టారు. ఇక్కడ చూడండి రాళ్ళు అలా చెప్పేశారు కొండపల్లి బొమ్మలు. సో ఒక్క ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ప్రతి ఒక్క ఏరియా కోట యొక్క ఏరియా. మిషన్ కూడా ఎవరికి వెళ్ళాము, తర్వాత ఇదంతా చూశాము. ఫ్రెండ్స్ చూడండి మనం దీన్ని లాస్ట్లో చూపిస్తున్నాను, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ కోట గ్రామంలోనే ఫస్ట్లో ఉంటుంది అన్నమాట ఇది చూడండి. ఇక్కడ మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇది పెట్టారు, కానీ మీరు లోకల్కి ఎంటర్ అవ్వగానే ఏది మొత్తం ఇదే ఉంది అనేసి మీరు అనుకోకండి. ఈ దాటిన తర్వాత మనకు అసలైన కోట కనిపిస్తుంది చూడండి, గోల్కొండ కోట ఇది పెద్ద. దీన్ని దాటిన తర్వాత మనకు అసలైంది ఇది పెద్దది, దీనికి సెకండ్ మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉండి కోటలు ఎక్కడెక్కడ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా, సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ కోటను ఎవరెవరు పరిపాలించారు అనేసి ఇక్కడ మొత్తం కోటలు పెట్టారు చూడండి. సగం వచ్చేసి ఇన్ఫర్మేషన్, ఇంకొక సగం వచ్చేసి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఇంకటువంటి ఇది కొండపల్లి ఫోర్ట్ యొక్క మోడల్ అంటే ఏ విధంగా ఉంది అనేదానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇక్కడ చూడండి. ఇది కోట యొక్క అసలైన భాగం, తర్వాత లాస్ట్ రైలు అన్నీ చూశాం కదా. ఇప్పుడు మొత్తం ఈ కోట మొత్తం చూసారు కదా, ఇంకా నెక్స్ట్ బయటకి అయితే మనం వెళ్ళిపోదాం రండి. మొత్తం ఓరియంటేషన్ అంటే మనకి ఎక్కడెక్కడ ఏమేమన్నా తెలుసుకోవచ్చు. కొండపల్లి బొమ్మల పక్కనే మనకి ఫోటో చూపిస్తుంది, చెట్లు వచ్చి మనం ఫోటో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను లోపలికి వెళ్ళి ఫోటో తీసుకుంటాను, చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంటున్నాను.